అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ పాలనలో రాక్షస రాజ్యంతో నడుస్తూ ఉంది ఈరోజు చూసినట్లయితే మహిళా సాధికారిత అనేటటువంటి ఒక నినాదంతో అప్పటి ముఖ్యమంత్రి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్ళినటువంటి సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మహిళల కోసం అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్ళినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి అయితే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో రోజుకొక రేపు ఒకటి ఒకటి కాదు రోజుకి మూడు ప్రొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం అనే విధంగా రేపుల రాజ్యంగా మారిపోయింది ఈ రాష్ట్రం మహిళలకి వేధించేటటువంటి ప్రభుత్వంగాను ఆ పార్టీగా మారిపోయింది ఎక్కడ చూసినా సరే కిరాతకులు ఎక్కువైపోయారు వాళ్ళంతా కూడా కీచకల మాదిరిగా తయారయ్యి అనేక రకాలైనటువంటి వేధింపులతో మహిళలు బయటికి రావాలంటే భయపడినటువంటి పరిస్థితి ఇళ్లలోకి కూడా వెళ్ళి దౌర్జన్యాలు దమనకాండలు చేస్తున్నటువంటి సంగతి మనం పేపర్లో కానివ్వండి మీడియాలో కానీ చూస్తూ ఉన్నాం పసిపిల్లలనే తేడా లేదు వృద్ధురాలు అరవై సంవత్సరాలు దాటినటువంటి మహిళ అనేటటువంటి తేడా కూడా లేకుండా కిరాతకంగా దౌర్జన్యం చేస్తూ వాళ్ళని లైంగిక వేధింపులతో మానసికంగా కృంగదీస్తూ ఉంది ఈ పార్టీ ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నారు అనేటటువంటి ఒక్క ఎగ్జాంపుల్ చూసినట్లయితే మేము మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో మహిళా కమిషన్కు ఎనిమిది వందల ఇష్యూస్ మేము ఇచ్చాం మా మహిళా అధ్యక్షురాలే గీత్ మన అనిత ఇవ్వడం జరిగింది నో యాక్షన్ అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే పోలీసులు లెక్క ప్రకారంగా చూసినట్లయితే దగ్గ ఒక వారి లెక్క చూసుకున్నట్లయితే రెండు లక్షల పైచులకు కేసెస్ ఈ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి గురి గురవుతూ ఉన్నారు మహిళలు అనేటటువంటిది పోలీసుల యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉంది నో యాక్షన్ వారు ఏం చేస్తున్నారు అనేటటువంటిది అర్థం కావట్లేదు ఏ విధంగా కార్యక్రమాలు నిర్ అభివృద్ధి కార్యక్రమాలు లేవు భయం అనేటటువంటిది లేదు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ఎక్కడ చూసినా సరే అధికార పార్టీలో ఉండినటువంటి నాయకుల యొక్క కుడు భుజం ఎడం భుజం అనే విధంగా వారి ఫాలోవర్స్ అందరూ కూడా ఈ విధంగా తయారవడం అనేటటువంటిది శోచనీయం యధా రాజా తథా ప్రజ రాజుగారేమో బయటికి రారు ఆయన ప్యాలెస్లో ఆయన కూర్చుంటారు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి పక్కనే ఉండినటువంటి ఆయన యొక్క ఇంటి పక్కనే జరిగితే కూడా పట్టించుకునే నాదుడు లేడు దాని మీద రెవ్యూ లేదు ఏం చేశారు అనేటటువంటి మాట కానీ ముఖ్యమంత్రి నోట్ నుంచి వచ్చినట్లయితే ఒక భయం ఉంటుంది పట్టించుకునేది లేదు మీది మిక్కిలి మీరేమి మీరేమీ పట్టించుకోవద్దండి అని పోలీసులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందుకనే పట్టించుకోవడం లేదు మా పార్టీలో మేము గవర్నమెంట్లో ఉండినప్పుడు మా ముఖ్యమంత్రి మహిళా కమిషన్ ఏర్పాటు చేశారు అన్న నందమూరి తారక రామారావు గారు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు ఉండడమే కాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రాపర్టీలో ఈక్వల్ రైట్స్ ఇచ్చారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో లోకల్ బాడీస్లో నైన్ పర్సెంట్ రిజర్వేషన్స్ కల్పించారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది ముందు మాత్రం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఈరోజు చూసినట్లయితే మేము పెట్టినటువంటి కార్యక్రమాలు మావని చెప్పుకొని ముందుకు వెళ్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పోనీ అభివృద్ధి చేస్తుందా అంటే అది లేదు అది కూడా లేదు పిల్లలకేమో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తే ఎన్టీ రామారావు గారు చదువులోని ఉద్యోగాల్లో ఈరోజు ఎక్కడ బయటికి పంపించాలి పిల్లలకి అంటే భయపడిపోతూ ఉన్నారు తల్లిదండ్రులు ఏం జరుగుతుందో అమ్మాయి ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుందా లేదా ఉద్యోగానికి వెళ్ళి తిరిగి వస్తుందా లేదా వస్తే ఏ విధంగా వస్తుందా అనేటటువంటి బెంగతో భయపడిపోతూ ఉన్నారు తల్లిదండ్రులు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండడం అనేటటువంటిది మన దౌర్భాగ్యం ఎంతో బాధాకరం ఇవాళ లైదిక లైంగిక ఏదైతే లైంగిక వేధింపులు ఉన్నాయో ఆ లైంగిక వేధింపుల్లో దేశంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం అభివృద్ధిలో కాదు ఆ మహానుభావుడు ముప్పై మూడు పర్సెంట్ చదువులో ఇస్తే వీళ్ళేమో లైంగిక వేధింపుల్లో మొదటి స్థానంలో ఉన్నారు సిగ్గు చేటు ఎంత దౌర్భాగ్యం అండి అలాగే ఈరోజు భారతదేశంలో చూసినట్లయితే దేశ వ్యాప్తంగా చూసినట్లయితే మానవ అక్రమణ రవాణాలో మనం రెండవ స్థానంలో ఉన్నాం లైంగిక లైదిక లైంగిక వేధింపుల్లో మొదటి స్థానంలో ఉన్నాం పనికి వెళ్ళేటటువంటి మహిళలకి ఎక్కడ చూసినా మూడో స్థానంలో ఉన్నాం ఇది మనం ఉండినటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది ఎక్కడ చూసినా లైంగిక వేధింపులే ఎక్కడ చూసినా భౌతిక దాడులే ఎక్కడ చూసినా సరే చిన్నపిల్లలు అనేటటువంటిది కూడా రేప్ చేస్తూ ఉన్నారు ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామంటే ఏం ఏమీ అర్థం కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా కూడా మేమైతే ఊరుకునేది లేదు మేము చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా వ్యతిరేకంగా వారు ఏవైతే చేస్తున్నారో ప్రజలని రక్షించేదానికి మహి మహిళల్ని కాపాడుకునేదానికి అన్ని రకాలుగా కూడా మేము ముందుకు వెళ్తాం మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా చేశారు చేయడమే కాకుండా దాచేపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే స్పందించి ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళి అక్కడ అన్నీ చూసిన తర్వాత నేను స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటానని చెప్పిన వెంటనే భయపడి ఎవరైతే రేపు చేశాడో సూసైడ్ చేసుకున్నాడండి భయపడి చచ్చి అలా ఉండాలి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అంత స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునేదానికి ముందుకు వస్తే ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయకూడదు అనేటటువంటి భయం ఉంటుంది రౌడీల రాజ్యంగా మారిపోయింది భయం లేదు ముఖ్యమంత్రి ఆ ప్యాలెస్ నుంచి బయటికి రాడు హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుందో ఆవిడికే తెలియదు మేము మహిళా హోమ్ మినిస్టర్ని పెట్టామా అనే పెట్టారులే అని సంతోషించాలా లేకపోతే ఇంత ఇన్ఎఫిషియంట్ మినిస్టర్ అని చెప్పి బాధపడాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఈ రకంగా ఈ రాష్ట్రం ఉండడం చాలా దౌర్భాగ్యం మేమందులో కూడా ఈ రాష్ట్రంలో ఉండడం అలాంటి మరి శాసనసభ్యులుగా ఉండినటువంటి వాళ్ళం ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఒక స్పీకర్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో స్పీకర్ అయిన తర్వాత మరి మహిళలకు అటువంటి ప్రాధాన్యత ఇచ్చారు ఉండి ఇటువంటివన్నీ చూస్తూ ఉంటే బాధ అసెంబ్లీ అండి అది అసెంబ్లీ అంటారా ఎవరైనా భాష ఏమిటండి అది అబద్ధం అనటం తప్పు సత్య దూరం అనాలి సత్యదూరం అనాలి కానీ ఇది అబద్ధం అండి ఆ సభ్యుడు మాట్లాడుతున్నది అని అనకూడదు అంత రూల్స్ ఉన్నాయి అటువంటి పద్ధతిలో పెరిగినటువంటి వాళ్ళం మేమంతా కూడా అసెంబ్లీలో పని చేసినటువంటి వాళ్ళం ఈరోజు అసలు ఏమైనా అర్థం ఉందా కుటుంబ సభ్యులను కూడా బయటికి లాగుతూ ఉన్నారు వాళ్ళకే ఉంది ఎందుకండి లాగాలి అవసరమా అవసరమా మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించి మాట్లాడండి చంద్రగా చంద్రబాబు నాయుడు గారితో ఫైట్ చేయండి ఆయన ఏ రకంగా మీకు చేస్తారో తెలుస్తుంది అంతేకాని ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు తీసుకురావాలి అవసరమా అటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఉన్నారు అది అసెంబ్లీయే కాదు నోటికొచ్చినట్టు మాట్లాడటం దరిద్రమైన భాషలో మాట్లాడడం అనేటటువంటిది శోచనీయం అటువంటి శాసనసభ్యుల్ని అసలు ఎథిక్స్ కమిటీ పెట్టాం మేమే ఎథిక్స్ కమిటీ ఎందుకు ఎథిక్స్ ఉండాలి రాజకీయాల్లో కూడా ఎథిక్స్ ఉండినట్లయితే చాలా బాగా జరుగుతుందని చెప్పి ఎథిక్స్ కమిటీ పెడితే ఆ ఎథిక్స్ కమిటీకి వీళ్ళందరినీ రిఫర్ చేసి స్ట్రెంజెంట్ యాక్షన్ తీసుకుంటే బాగుండేది మరి వాళ్ళకి అసలు ఎథిక్సే లేకపోతే నోటికొచ్చినట్లు వాగుతూ ఉంటే అసెంబ్లీలో మాట్లాడకూడని పదజాలంతో మాట్లాడుతూ ఉంటే అది అసెంబ్లీ అంటారా ఎవరైనా అది ఆలోచించుకోవాల్సిన వాళ్ళు ఆలోచించుకోవాలి అటువంటి శిక్షించవలసినటువంటి వాళ్ళు శిక్షించాలి కానీ వాళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఆ అసెంబ్లీలో హెడ్ ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయనే అన్ని రకాలుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కానీ ఆ రకంగా లేకపోతే మరి హౌస్ అలాగే ఏడుస్తుంది హౌస్ అలాగే ఉంటుంది ఏం చేస్తూ ఉన్నారు హౌస్లో ఉండేటటువంటి సీనియర్ సభ్యులు అందరూ కూడా మాట్లాడకుండా అటువంటి మాట్లాడకూడదని చెప్పాల్సినటువంటి వాళ్ళు చెప్పకపోతే ఎలా ఏ విధంగా మనం పరిష్కారం చేస్తాం ఎమ్మెల్యేలే అలా మాట్లాడుతూ ఉంటే మాకేమిటి అని రెచ్చిపోతూ ఉన్నారు వైసీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒకరోజు కాకపోతే ఒకరోజైనా సరే తిరుగుబడతారు జనాలు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేద చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి మహిళా కమిషన్ పని చేయాలి ఇంపార్షియల్గా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేగాని ఈ కమిషన్ ఎవరైతే పెట్టారో ఆ కమిషన్ పెట్టిన ఆయన్ని అరెస్ట్ చేస్తాము కేసు పెడతాము అని అంటే మంచి పద్ధతి కాదు ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం రోజు ఇదే సంఘటన గురించి మాట్లాడుకోవడానికి మాకైనా సిగ్గుండాలి వాళ్ళకైనా బుద్ధి ఉండాలి మాకైనా సిగ్గుండాలంటే ప్రతిపక్షాలకి మాకైనా బుద్ధి ఉండాలి ఇలాంటివన్నీ జరగకుండా చేయాల్సిన బాధ్యత గెలిగిన ప్రజాప్రతినిధులు అధికార పక్షంలో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకైనా సిగ్గుండాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోకి వచ్చేటప్పుడు అన్నింటిలోని కూడా నెంబర్ వన్ స్థానాల్లో ఉంచుతాను అంటే నిజంగా అయినా ఏదో అభివృద్ధిలోనో లేకపోతే ఉద్యోగ అవకాశాల్లోనో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోనో అనుకున్నాం కానీ ఇతగాడు బీహార్ని ఉత్తరప్రదేశ్ని కూడా దాటించేసి నేరాలు ఘోరాల్లోని కూడా అవన్నింటినీ దాటించేసి ఆంధ్రప్రదేశ్ని నేరాలకి ఘోరాలకి అడ్డాగా మార్చి నెంబర్ వన్ పొజిషన్లో పెట్టాడంటే అందుకే రోజు రోజు ఇది మాట్లాడాలంటే మాకైనా బుద్ధి ఉండాలి చేసినందుకు వాళ్ళకైనా సిగ్గుండాలని మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈ రోజు సిచ్యువేషన్ చూసుకుంటే మేము ఎప్పుడో మూడు సంవత్సరాల ఉన్న సిచ్యువేషన్లో ఎనిమిది వందల మంది పైగా కేసులు ఉన్నాయి ఆఖరికి యాజ్ పర్ పోలీస్ రికార్డ్స్ ప్రకారం ఇందాక అమ్మగారు చెప్పినట్టు లక్షాయి పన్నెండు వేల మంది కేసు లాంటి లైంగిక వేధింపులు అన్నీ కలుపుకొని ఇన్ని కేసులు జియో ట్యాకింగ్ జరిగినాయి అని వాళ్ళే అఫీషియల్గా చెప్తున్నప్పటికీ అవన్నీ కాకుండా రీసెంట్గా రీసెంట్గా జరిగిన సంఘటనలు చూసుకుంటే ఏప్రిల్ మొదటి వారం అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి యాజ్ ఆఫ్ నౌ నిన్నటి వరకు చూసుకుంటే సుమారుగా అరవై సంఘటనలు ఇదే ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న పిల్లల మీద పెద్దవాళ్ళ మీద మహిళల మీద వివాహితుల మీద అఘాయిత్యాలు హత్యలు జరుగుతున్నాయంటే దీన్ని చేతకాన పరిపాలన అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి తను అనుకోవాలా హోమ్ మినిస్టర్ తాలూకా బాధ్యత రాహిత్యం అనుకోవాలా అంటే ఏజ్ పర్ క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం కూడా సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఏపీ నేరాలు ఘోరాల్లోనే ఉంటే మహిళల అక్రమ రవాణాలో రెండో స్థానంలో ఉంటే దేశంలోనే ఈ రోజు దేశంలో అన్నింటికల్లా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో సుమారుగా మనకు చూసుకుంటే దగ్గర దగ్గర మొదటి స్థానంలో ఉన్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం అంటే ఆఖరికి ఎంత దౌర్భాగ్యం అంటే ఆడపిల్ల ఏదో ఒక అమ్మాయి ఒక యువతిని అత్యాచారం చేశారు లేకపోతే ఒక మహిళను అత్యాచారం చేసి చంపేశారు ఇవన్నీ కూడా జరుగుతున్న సిచ్యువేషన్స్ని జీర్ణించుకోవటానికే టైం పట్టి ఇటువంటి సిచ్యువేషన్స్లో చిన్న చిన్న పిల్లల మీద నిన్న మొన్న కూడా చూసుకుంటే గురజాల్లోని ఒక నలభై రెండేళ్ళ వ్యక్తి ఆఖరికి ఒక ఆరు సంవత్సరాల ఆడబిడ్డ మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేయడం అమ్మాయి అరుపులు కేకలు వేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అమ్మాయిని రక్షించడం ఆరు సంవత్సరాల ఆడబిడ్డ నర్సీపట్నంలో అత్యాచారం చేయడం ఏడు సంవత్సరాల ఆడబిడ్డని చోడవరంలో అత్యాచారం చేయటం అంటే ఇలాంటి సంఘటనలన్నీ చూసి ఇంకొక దిగజారుడు రాజకీయం ఏంటంటే ఇలాంటి అత్యాచారాలు చేసిన విధవల్ని కూడా కూర్చోబెట్టి సెటిల్మెంట్లు చేసే మంత్రులు ఉండడం ఈ రాష్ట్రం దాకా దౌర్భాగ్యం అంటే నిన్న మొన్న నేను చూశాను ద గ్రేట్ అంబటి కాంబాబు అదేనండి బాబు రాంబాబు గారు ఆయన ఏమనంటే ఆ గంట అరగంట కూడా నాకు అయితే నేను బాధపడను అని చెప్పి నిన్న మొన్న ట్వీట్లో కూడా పెట్టాడు ఎస్ మీరు అరగంటకి గంటకి బాధపడే రకం కాదు ఎందుకంటే చిన్న బిడ్డ మీద అత్యాచారం జరిగినా కూడా నీ ఆఫీసులో కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసే పరిస్థితిలో దిగజారంటే మీరు గంటలకి గురించి అరగంటల గురించి మాట్లాడితే మీరెందుకు బాధపడతారా బాధపడతారని మేము ఎందుకు అనుకోవాలి అంటే రాజకీయ నాయకులు నేను చాలా సందర్భాల్లో చెప్పాను యథా లీడర్ తదా కేడర్ లీడర్లు ఎలా చస్తున్నారంటే కేడర్ కూడా అలాగే ఉంటున్నారు ఎందుకు మేము ఈ పదాలు ఉపయోగించగలుగుతున్నాం అంటే కడుపు మండిపోతుంది నిజంగా ఏమండి ఈరోజు పోక్సో యాక్ట్ల ప్రకారం మీరు పెట్టిన కేసులు చూసుకుంటే లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ పెరిగినాయి రెండు వేలకు పైగా ఈరోజు చిన్న అత్యాచార చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరిగిన వాటి మీద మీరు కేసులు పెడుతున్నారు దిశ చట్టం పెట్టవు ఎక్కడో పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయిని అతి కిరాతకంగా చంపేశారు అని చెప్పి ఆ సీఎం ఎన్కౌంటర్ చే ఎన్కౌంటర్ చేయించారో చేశారో వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ చనిపోతే ఎన్కౌంటర్ జరిగితే సెల్యూట్ చేసి దిశా చట్టం ఏర్పాటు చేసావు మరి నీ నీ కడప జిల్లాలో పదిహేను ఏళ్ళ బాలిక దళిత బాలిక పది నెలలుగా ఇంచుమించుగా అమ్మాయి సామూహిక అత్యాచారానికి గురయ్యి ఆరు నెలల గర్భవతి అయితే నువ్వు ఏ చట్టం తీసుకురావాలి పక్క రాష్ట్రంలో జరిగితేనే దిశ చట్టం తీసుకొచ్చిన మొనగాడువు కదా మరి నీ జిల్లాలోనే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంటే ఒక ఆడబిడ్డని చంపేస్తూ ఉంటే పదిహేను సంవత్సరాల ఆడబిడ్డ ఆరు నెలలు గర్భవతి అయి అష్ట కష్టాలు పడుతూ ఉందని ఆ చుట్టుపక్కల మహిళలు అక్కడికి వెళ్ళి పోలీసులు డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే నిన్న మేము బయటకు తీసుకొచ్చినంత వరకు కూడా ఉలుకు పలుకులేని పోలీసు వ్యవస్థ మీద నువ్వు ఏ చట్టం తీసుకొచ్చి ఆడబిడ్డని రక్షించాలి నేనేసి నేను అడుగుతా పక్క రాష్ట్రంలో జరిగిన దానికి దిశ చట్టం తీసుకొచ్చాను దిశ యాప్ తీసుకొచ్చాను దిశ వెహికల్స్ పెట్టాను దిశ పోలీస్ స్టేషన్లను పెట్టినందుకు నీ రాష్ట్రంలో ఇంతమంది ఆడబిడ్డల తాలూకా అఘాయిత్యాలు కళ్ళుకి కనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డికి ఇంతమంది ఆడబిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు స్పందించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే పక్క రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల ప్రాణాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డల ప్రాణాలు కావా మానాలు కావా అంటే ఏంటి వివక్ష ఏంటి ఈ వివక్ష ఏంటో నాకైతే అర్థం కావట్లే ఏ రోజైనా పరదాలు దా పరదాలు దాటుకుని జనంలోకి వస్తే అప్పుడు తెలుస్తుంది ప్రజలు పడుతున్న అష్ట కష్టాలు ఏంటి అన్నది అంటే ఎంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్స్ అంటే మేము రోజు రోజుకి రోజు రోజుకి చెప్తున్నాం నిన్నగాక మొన్న ఒక ఫార్మసీ విద్యార్థిని చంపేశారా నాయన అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి గోడు వెళ్ళబుచ్చుకుంటే అంతవరకు ఆత్మహత్యగా చిత్రీకరించాలి అనుకున్న ఈ పోలీసు వ్యవస్థ ఆ తల్లిదండ్రులు పట్టుబడడం మీద మళ్ళా దాని మీద ఎఫ్ఐఆర్ వేసి ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేసే పరిస్థితి అంటే ఆఖరికి మా ఆడబిడ్డల ప్రాణాలు మానాలు కూడా రక్షించాల్సిన పోలీసులు వ్యవస్థ దగ్గర నుంచే మనల్ని మేము రక్షించుకునే పొజిషన్కి దిగజారిపోయిందంటే ఈ వ్యవస్థ ఎంత నిర్వీర్యం చేశాడో జగన్మోహన్ రెడ్డి మనందరికీ కూడా అర్థం కావాలి మహిళా కమిషన్ నిర్వీర్యం అయిపోయింది మహిళా కమిషన్ ఎప్పుడు కూడా అటానమస్ బాడీ లాగా ఇండివిజువల్ బాడీ లాగా ఉండాల్సిన మహిళా కమిషన్ ఈ రోజు ఒక హోమ్ మినిస్టర్ వస్తే హోమ్ మినిస్టర్ పక్కన నుంచొని ప్రెస్ మీట్లకి అటెండ్ అవుతున్నారంటే ఏం ఏంటి మెసేజ్ వెళ్తుంది అక్కడ నాకు తెలిసి మహిళా కమిషన్ ఏ రోజు కూడా సీఎం దగ్గరికి వెళ్తే ఏదైనా అఫీషియల్గా అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్తారు తప్పించి ఏ రాజకీయ నాయకుల పక్షాన్ని కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు ఆ మహిళా కమిషన్ మొన్న రీసెంట్గా ఒక మహిళా సంఘాలతో మీటింగ్ పెడుతున్నామని చెప్పి ఒక నోటీస్ కూడా ఇచ్చి ఒక మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టిందట అమ్మా నీ కొన్ని దండం పెడతా నేను వచ్చాను నీ ఆఫీస్కి ఎనిమిది వందల మంది మీద అఘాయిత్యాలు జరిగినాయి ఒక బుక్ ఇచ్చా ఊరుకో ఉన్మాద ఉన్నాడు నీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నీ అన్న పరిపాలనలో దీని సంగతి చూడు నీకు ఒక చదువుకుంటే నీకు తెలిసిద్ది అని చెప్పిచ్చా ఒక్క కబురైనా మాకు పెట్టావా అంటే అఫ్ కోర్స్ మీరు మాకు పెట్టరు కనీసం సిపిఎం సిపిఐ కాంగ్రెస్ జనసేన ఇన్ని పార్టీలు ఉన్నాయే ఇన్ని పార్టీలు ఎందుకు వాళ్ళ మహిళా సంఘాలందరినీ ఎందుకు నువ్వు పిలిపించుకొని మాట్లాడడానికి కూడా ధైర్యం సరిపోలేదు అది మహిళా కమిషన్ కూడా సమాధానం చెప్పాలి కదా దేనికి మహిళా కమిషన్ నలుగురు పోలీసులు నలుగురేమో బయట మీకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చుకొని వాటితో పాటు ఏదో మేము మీటింగ్ పెట్టామని చెప్పి తూతూమంతరంగా చేసుకోవటానిక ఇంకా హోమ్ మినిస్టర్ సంగతి సరే సరే ఆవిడ ఐరన్ లగ్గో ఏ లెగ్గో నాకైతే తెలియట్లేదు కానీ పాపం ఆవిడ హోమ్ మినిస్టర్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రోజుకు రెండు సంఘటనలు పాపం పాత హోమ్ మినిస్టర్ సుచరిత గారు ఉన్నప్పుడంతా కొంచెం అప్పుడప్పుడైనా జరిగేవి ఇంకా ఈవిడొచ్చిన తర్వాత నుంచి యాదృశ్చికంగా ఉన్న హోమ్ మినిస్టర్ గారు బయటకు వచ్చి యాదృశ్యకంగా అత్యాచారాలు జరుగుతున్నాయంటే పెట్రేగిపోయి అది కూడా యాదృచ్ఛికంగానే అత్యాచారాలు జరుగుతున్నట్టుగా రోజు 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 రోజుకి అత్యాచారాలు జరుగుతున్నాయి మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ రోజు మేము మేము మహిళా తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ ఇంకొక బుక్ మేము రిలీజ్ చేయబోతున్నాం ఉన్మాది అది సెకండ్ వెర్షన్ కూడా అంటే ఊరుకో ఉన్మాదికి సంబంధించి సెకండ్ ఎపిసోడ్ అంటే ఇది ఎపిసోడ్ ఎపిసోడ్ కింద వెళ్తుంది అంటే ఊరుకో ఉన్మాదే అని చెప్పి రెండో వెర్షన్ కూడా బుక్ ఈరోజు రిలీజ్ చేయబోతున్నాం అంటే సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు ఏ రకంగా వాళ్ళ అత్యాచారాలకు గురవుతున్నారు ఏ రకంగా హత్యలుగా వివబడుతున్నారు అయినప్పటికీ కూడా సింహము సింహము ఎలివేషన్లు ఇస్తున్నారు నిన్న మొన్న చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది ఆ సింహానికి ఎంత కష్టం అయ్యా బాబు నిజంగా సింహం అంటే నిజంగా అడవికి రాజే కానీ అడవిని కాపాడే రాజు సింహం అడవిని తినేసే రాజు కాదు సింహం అంటే ఆ మాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేని వాళ్ళందరూ సింహంతోనే పోలుస్తున్నారు కానీ ఒకడు కూడా మనిషితో పోల్చట్లేదు అది నాది అది మా బాధ సీఎం గారిని ఎవడు కూడా మనిషితో కూడా పోల్చట్లే మాట్లాడితే సింహం 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 ఏందయ్యా సింహం నాకు అర్థం కాదు ఒక ఆడబిడ్డని రక్షించుకోలేనివాడు కూడా సింహమేనా ఒక ఆడబిడ్డ ప్రాణాన్ని కూడా కాపాడుకోలేని కూడా సింహమేనా ఇంతమంది ఆడబిడ్డలు అత్యాచారాలకి బాయిత్యాలకి గురవుతున్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళకి కఠినంగా శిక్షించాలి అన్న కాన్సెప్ట్ కూడా లేకపోవడం కూడా ఒక సింహమేనా అది కూడానా ఒక్కసారి ఆలోచించండి మేము ఒకటే చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి మో ఈ జగన్ మోసపురెడ్డి పాలనలో ఊరికో ఉన్మాది అనే సెకండ్ వెర్షన్ బుక్ కూడా మేము రిలీజ్ చేయబోతున్నాం ఇలా మీరు ఆ ఇవి గనక కంట్రోల్ చేయకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున మేము కంటిన్యూగా ఈ బుక్స్ రిలీజ్ చేస్తూనే ఉంటాం ఏదో బుక్స్ రిలీజ్ చేసుకొని చేతులు దురుపుకుంటున్నాం అనుకుంటున్నారేమో మాకైతే ప్రభుత్వ వ్యవస్థ మీద అంటే ఈ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ ఆ వాళ్ళ మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు మేము చేతులు జోడించి అడిగేది పోలీస్ వ్యవస్థ అని ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డల్ని కాపాడండి మీరు ఒక పోలీస్ వ్యవస్థ అంటే ఇంచుమించుకు గవర్నమెంట్ వ్యవస్థ ఆ గవర్నమెంట్లో ఉన్న మీరు ప్రమాణం చేసి బయటకు వస్తారు ప్రజలను రక్షించుకుంటామని చెప్పి సో మీకే మేము అడుగుతున్నాం పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి డీజీపీ డీజీపీ గారికి ఎస్పీ గారికి అందరికీ కూడా మేము వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నాం రాబోయే కాలంలో దయచేసి మీరు మమ్మల్ని రక్షిస్తారా లేకపోతే మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు గన్ లైసెన్స్లైనా ఇప్పించడానికి ప్రయత్నమైనా చేస్తారా అవైనా ఇవ్వ ఇప్పించండి గన్ లైసెన్స్లు అయినా ఇప్పించండి ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడడానికి రక్షణ లేదు బయటికి వెళ్ళిన ఆడడానికి రక్షణ లేదు ఉద్యోగం చేసుకుంటున్న ఆడడానికి రక్షణ లేదు ఇంట్లో ఆట బొమ్మలతో ఆడుకుంటున్న ఆట బిడ్డకి కూడా రక్షణ లేదు ఇంకెక్కడ రక్షణ కాబట్టి మీరు ఎలాగో రక్షించడానికైనా ప్రయత్నం చేయండి అదర్వైజ్ మాకు గన్ లైసెన్స్లైనా ఇప్పించండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీని మీద కార్యాచరణ తెలుగు మహిళల తరపున తెలుగుదేశం పార్టీ తరపున కంపల్సరిగా ఉంటుంది రాబోయే కాలంలో మేము ఒకటే చెప్పబోతున్నాం ఇప్పుడు జరిగిన ప్రతి అఘాయిత్యానికి కూడా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవడైతే తెగబడి ఆడబిడ్డల మీద తెగబడి ఉన్మాదుల్లా బిహేవ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే గతంలో ప్రభుత్వాలు ఒక విజన్తో పనిచేసాయి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేసి అలాగే హరితాంధ్రప్రదేశ్గా తయారు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అత్యాచార ఆంధ్రప్రదేశ్గా ఒక మధ్య ఆంధ్రప్రదేశ్గా ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దినటువంటి ఘనత ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రికే సాధ్యం ఎందుకంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి వరుస సంఘటనలు ఆడబిడ్డలపై జరుగుతున్నాయి అనే దానికి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి వైసీపీ పార్టీ అంటేనే కామందుల పార్టీ ఎందుకంటే కామందులకి తాడేపల్లి ప్యాలెస్ ఒక అడ్డాగా నిలబడతా ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీలో చాలా గొప్పగా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ జగనన్న జగనన్న అని సంబోధిస్తూ ఉంటారు నిజంగా అతని జగనన్న జగనన్న అనేకన్నా ఒక దున్న అని సంబోధించాలి ఎందుకంటే ఎందుకు సంబోధించాలి అంటే వరుస సంఘటనలు ఇన్ని జరుగుతున్నా మనకి ఊర్లల్లో ఒక సామెత ఉంటుంది దున్నపోతుని కొట్టినా తిట్టినా స్పందన ఉండదని అలాగే ఈరోజు వరుస సంఘటనలు ఇన్ని జరుగుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కనీస స్పందన లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈ రాష్ట్రంలో ఆడబిడ్డకి రక్షణ ఉంది అంటే ఒకటి తల్లి గర్భంలో లేదంటే శ్మశానంలో ఇంకెక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఒక గుడి బడి హాస్పిటల్ ప్రతిదీ కూడా అత్యాచారానికి నిలయంగా మార్చుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నా విజయవాడ నడిబొడ్డులో మన గవర్నమెంట్ హాస్పిటల్లో త్రీ డేస్ ఒక మానసిక వికరాంగురాలపై జరిగినటువంటి సంఘటన కానీ అలాగే ఆగస్టు ఫిఫ్టీన్త్ గుంటూరులో రమ్య అనే యువతని చంపేసినటువంటి తీరు కానీ నర్సరావుపేటలో అనూషాపై జరిగినటువంటి వరుస సంఘటనలు చూస్తే నిజంగా చిత్తశుద్ధుంటే ముఖ్యమంత్రి చాలా గొప్పగా ఆర్భాటంగా మొన్న అందరు తన తెలుగు భాష తన కార్యకర్తలు అందరి పిలిచి కూడా చాలా గొప్పగా మహిళా దినోత్సవ వేడుకలు చేశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వీరందరికీ న్యాయం చేసి ఇక్కడ చేయండి మహిళా దినోత్సవ వేడుకలు ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఇంతమంది బాధపడతా ఉంటే కనీస స్పందన లేకుండా పదిహేను వందల పైగా ఆడబిడ్డలు చనిపోతే ఏ ఒక్క రోజన్నా మీరు మీ పక్కన జరిగినటువంటి సంఘటనలో కూడా వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం నిజంగా ఇంకా బాధాకరమైన విషయం ఒక హోమ్ మినిస్టర్ మహిళ అయితే సాటి మహిళలందరికీ కూడా న్యాయం జరుగుతుంది లాండ్ ఆర్డర్ బాగుంటుంది ఆడబిడ్డలకి రక్షణ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినటువంటి మేమందరం కూడా ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ఈరోజు గతంలో హోమ్ మినిస్టరే ఒక రబ్బర్ స్టాంప్ అంటే ఈవిడ అంతకన్నా కేవలం తను హోమ్ మినిస్టర్గా ఉండి రిమోట్ మాత్రం సాక్షి పేపర్లో ఉద్యోగి చేతిలో రిమోట్ ఉంది వారు చెప్పిన స్క్రిప్టే మీరు చదువుతారమ్మా తప్పకుండా మీరు భవిష్యత్తులో అభాస్పాలు అవుతారు ఇలా కామన్గా అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి తల్లులకు కూడా బాధ్యత ఉండాలని మీరు రహితంగా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది మనందరికి కూడా బిడ్డలు ఉన్నారు మీకు ఉన్నారు మాకు ఉన్నారు ఒకసారి గమనించుకొని మాట్లాడండి బాధ్యతగా మాట్లాడండి హోమ్ మినిస్టర్ ఇదిలో ఉన్నప్పుడు వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే ఈరోజు మా తెలుగు మహిళా ఆధ్వర్యంలో ఎన్నోసార్లు డీజీపీ గారికి కంప్లైంట్స్ ఇచ్చాం మహిళా కమిషన్ కంప్లైంట్ ఇచ్చాం సీఎంకి లేఖ రాశాం అయినా సరే కనీస స్పందన లేకుండా ఒక మహిళా కమిషన్ ఈరోజు ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరం ఒకప్పుడు మహిళా కమిషన్ అంటే చాలా గౌరవంగా ఉండేది అత్యున్నతమైన స్థానంగా ప్రతి మహిళకి న్యాయం జరుగుద్ది అనేది ఆమె ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఏదో బాధ్యతారహితంగా వైసీపీ కార్యకర్తలాగా వైసీపీ అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా ఆవిడ ఒక మహిళా కమిషన్ చైర్మన్గా మహిళలకి న్యాయం చేయాలనే భావనలో ఉన్నటువంటి పరిస్థితి లేదు ఏదన్నా సిచ్యువేషన్ జరిగితే ఒక ప్రాణం పోతే పది లక్షలు మానం పోతే ఒక ఐదు లక్షలు చెక్కు తీసుకొని రావడానికి ఆవిడ ఉపయోగపడుతున్నారు తప్ప ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఎక్కడన్నా మీరు రక్షించి సత్వర చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా అసలు లేనటువంటి చట్టాన్ని దిశ చట్టాన్ని తీసుకొచ్చి మేము గొప్పగా దిశ చట్టం తీసుకొచ్చాము ఉన్న ఉరిశిక్ష వాళ్ళకి ఉరిశిక్ష పడింది అని మీరు గొప్పగా చెప్తా ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు ఇంకా చాలామంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిన ఎనిమిది వందల పైగా వాళ్ళందరికీ ఏం శిక్షలు ఇచ్చారు మీరు చెప్పాలి ఒక్క పోయిన నెలలోనే థర్టీ నైన్ ఇన్సిడెంట్స్ జరిగాయి ఈ నెలలో పన్నెండు రోజుల్లోనే ఇరవై తొమ్మిది ఇన్సిడెంట్స్ జరిగాయి ఎక్కడుందండి రక్షణ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో జరిగితేనే రక్షణ లేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇందాకే ఫస్ట్లోనే చెప్పాం ఏదైతే వాళ్ళ లీడర్సే ఈరోజు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఒకళ్ళు అరగంట అంటారు ఇంకొకళ్ళు గంట అంటారు వైసీపీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఆడబిడ్డల పట్ల ఆడవారి పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో అదే రీతిలో వారి కార్యకర్తలు కూడా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం నిజంగా ఎక్కడున్నారు కంత్రి మంత్రి గారు రోజా గారు గన్ కంటే ముందు జగన్ వస్తారన్నారు అమ్మ ఎక్కడుంది గన్ను తుప్పు పట్టిపోయిందా మరి ఎక్కడ గన్ను వచ్చి ఆడబిడ్డల వైపు చూస్తేనే గుడ్లు పీకేస్తామని చెప్పి గొప్ప గొప్ప ప్రగాల్భాలు పలికినటువంటి వ్యక్తులు మీరు ఎంతమంది గుడ్లు పీకేశారు ఎంతమందికి శిక్షలు విధించారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో రిపీటెడ్గా చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిరోజు అత్యాచారాల గురించే మాట్లాడాల్సి రావటం మాకు చాలా బాధగా ఉంది కనీసం ఇన్ని స్పా ఇన్నిసార్లు ప్రతిపక్ష పార్టీగా మేము విన్నవించుకున్నప్పటికీ ఏమన్నా కఠినమైన చర్యలు తీసుకున్నారా లాండ్ ఆర్డర్ను పటిష్టం చేశారా అంటే ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రతిరోజు లేచిన వెంటనే ఏదో ఒక ఇన్సిడెంట్ వినాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా దీనిపై ఎంతటి పోరాటానికైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది తప్పకుండా దీని మీద ఒక కార్యాచరణ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడాలని చెప్పి ఒక కార్యాచరణతో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం అండి మామూలుగా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ డే అని అంటాం ఈ వైసీపీ పాలన వచ్చిన తర్వాత ప్రతిరోజు ఆడవాళ్ళకి దరిద్రపుడే డే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి హోంమంత్రి గారికి ఉమెన్ కమిషన్ నడుపుతున్న వాసిరెడ్డి గారికి ఒక క్వశ్చన్ అసలు మీకు నిద్ర ఎలా పడుతుంది మీరు రాత్రులు నిద్ర ఎలా పడుకుంటున్నారు మీకు కంటికి కునుకు ఎలా పడుతుంది ఒక నెల రోజుల్లోనే అరవై పైగా ఆడవాళ్ళ మీద రేపులు జరుగుతూ ఉంటే మీరు సుఖంగా ఎలా పడుకుంటున్నారు మీ పదవి మీద మీకే విరక్తి రావటం లేదా ఎందుకంటే మీ రాష్ట్రంలో ఉన్నందుకు ఆడవాళ్ళగా మాకు విరక్తి వస్తుంది మాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది మీకు రావటం లేదా న్యూస్ చూస్తూ ఉంటే సంఘటనలు చూస్తూ ఉంటే మీకు ఎలాంటి స్పందన లేదా అసలు మీరు స్కిన్ థిక్ స్కిన్గా అయిపోయి బండ అసలు అసల మనిషిలాగా కూడా ప్రవర్తించే పరిస్థితుల్లోని మీరు లేరా ఒక ఆడ ఆడవాళ్ళని ఆదిపరాశక్తిగా కొలిచే దేశం మంది ఆడపిల్లగా పుట్టడమే పాపం అనుకునే రాష్ట్రం మనది ఇది చెప్పాలన్నా మాట్లాడాలన్నా మేమింత గొంతు విప్పి రోజు మాకు కంటశోష మీలోని చీమ కుట్టినట్టు కూడా లేదు మీకు సిగ్గుగా లేదా ఒక వికలాంగురాలిని మానసిక వికలాంగురాలిని గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే చుట్టుపక్కల అంత లోగా మొత్తం ట్రాఫిక్ సౌండ్స్ అంత సెంటర్లో ఉన్న హాస్పిటల్లోని సెవెంటీ అవర్స్ పైన రేప్ చేస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్సే వెళ్ళి పోలీసులకి కంప్లైంట్లు ఇచ్చినా కూడా స్పందించకుండా వాళ్ళంతా వాళ్ళే ఆ పిల్లను ఎత్తుక్కొని అన్నీ చేసిన తర్వాత కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తే మీ ఉమెన్ కమిషన్ వచ్చి అక్కడ రచ్చ చేసి ఆయనకి నోటీసులు ఇస్తుందా అసలు ఉమెన్ కమిషన్ పెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏ కమిషన్ అయితే ఉమెన్ కోసం పెట్టారో ఆ కమిషన్ తోటి నోటీసులు ఇప్పిస్తారా మీకు సిగ్గుగా లేదా మీ సొంత చెల్లిని తల్లిని రోడ్డు మీద వదిలేసిన మీరు మాకేదో చేస్తారని ముఖ్యమంత్రి గారు మాకేదో చేస్తారని మాకు ఎలాంటి హోప్ లేదు అనిత గారు చెప్పినట్టు పోలీసులు ఏమైనా సరే మాకు హెల్ప్ చేస్తారని మా రక్షణ మీకు మీ మా రక్షణ మీ బాధ్యత కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి మీద మాకు ఎలాంటి హోప్ లేదు వైసీపీ నాయకుల మీద మంత్రుల మీద మాకు ఎలాంటి హోప్ లేదు హోప్ లేస్తున్నారు మీరంతా వీధికొక రౌడీ వీధికొక గుండా మీరు సప్లై చేసే జే బ్రాండ్స్ జే డ్రగ్స్ మీరు చే ఇంపోర్ట్ చేసి మరీ తెచ్చిస్తున్నారు కాబట్టి నిరుద్యోగులు ఎక్కువైపోయారు కాబట్టి ఇంట్లోని ఖాళీగా ఉండి పని పాట లేక బేవర్స్గా ఉన్నారు కాబట్టి పెట్టేకపోతున్నారు ప్రతి ఒక్క కుక్క ఎదవ అందుకే ఈరోజు రేపులు మర్డర్లు అత్యాచారాలు నానా రచ్చ రభస తెల్లవారు లేచిన తర్వాత మా లో ఉన్నప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ ఉండేది ఎక్కడ ఐటీ ఉద్యోగులు ఉన్నారు ఎక్కడ ఇండస్ట్రీలు వస్తున్నాయని ఉండేది ఈరోజు తెల్లవారి పేపర్ తెరిస్తే ఎవడు ఎక్కడ రేప్ చేశాడు ఎక్కడ మర్డర్ చేశాడు ఎక్కడ దొంగన ఆటసారా ఎక్కడ ఆడవాళ్ళకి హింస ఇదే మెంటలీ ఫిజికలీ స్పిరిచువలీ ఆడవాళ్ళని మీరు మర్డర్ చేస్తున్నారు ప్రతిరోజు ధరలు పెంచేసి మెంటలీ ఉద్యోగాలు లేక పిల్లలు ఇంట్లో ఉంటే మెంటలీ ఈ రేపులు చేసి ఫిజికలీ అసలు స్పిరిచువల్గా ఆవిడ ఆత్మ చచ్చిపోయింది ఈరోజు సిగ్గు లేకుండా ఇంకా ఇంటింటికి వెళ్తున్నారు గడప గడప గట గడప గడపకి చెప్పు దెబ్బలు పడతాయని నేను ముందే చెప్పా ఇప్పుడు ఖచ్చితంగా మీ మీద ప్రతి ఒక్క రోజు దాడి ఎందుకు జరుగుతుంది మీరేదో గొప్పగా చేస్తున్నారు అనుకోని సిగ్గు లేకుండా వెళ్తున్నారు వెళ్ళండి ఇంకా వెళ్ళండి ఇంకా చెప్పు దెబ్బలు పడతాయి ఇంకా రెండు సంవత్సరాల్లోనే ఇంకా ఎన్ని సంఘటనలు చేస్తారు ఇంకా ఎంతమంది సఫర్ అవ్వాలి ఇప్పటికి కూడా కళ్ళు తెర్చుకోకపోతే ప్లీజ్ మాకు ఇవ్వండి గన్ లైసెన్స్ మీరు ఇస్తారా లేకపోతే బ్యాగుల్లో కారం పొడ్లు పెట్టుకొని మేము తిరగాల ఎవడైనా మా మీద అటాక్ చేసేవే మేమే ఇంకా కారం పొడ్లు వాళ్ళ కళ్ళల్లో కొడతాం పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని తిరగాలి చిన్నపిల్లలు కూడా మంత్స్ బేబీ నుంచి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ వరకు మీరు వదలడం లేదనంటే ఆ ఇన్స్పిరేషనల్ మినిస్టర్స్ ఉన్నాడు ఒకడు గొట్టా మంత్రి ఒకటి గంట మంత్రి ఒకటి అరగంట మంత్రి ముందు వాళ్ళకేమైనా సరే మాట్లాడి వెదవల్లారా మీరు ఇలా ఉన్నారు సరిగ్గా ఉండండి అని అంటే మాట్లాడినందుకు గంట అరగంట లీక్ అయినందుకు ఎమ్మెల్యే నుంచి ఏకంగా మినిస్టర్నే చేశారు ఆయన్ని సిగ్గుగా లేదా మీకు అసలుకి ఈ రాష్ట్రంలో ఇంకా మేము ఉన్నాము అని అంటే మాకు సిగ్గేస్తుంది మీకు నంబర్స్ మీకు కౌంట్ తెలీదా ఎంతమంది ఏ ఏపీ వదిలేసి తెలంగాణ స్టేట్కి వెళ్ళిపోతున్నారు సేఫ్టీ కోసం వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం వెళ్ళిపోతున్నారు సెక్యూరిటీ కోసం వెళ్ళిపోతున్నారు మీరు మీ తాలూకా నడిపే రాజకీయ నాయకులే మిగిలిపోతారు ఇక్కడ దిక్కులేని పరిస్థితుల్లోని ఆడవాళ్ళని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొని వచ్చిన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రిజైన్ చేయాలి మీకు దమ్ముంటే శిక్ష పడేటట్టు చెయ్యాలి మేము తెచ్చిన యాప్ని పేరు మార్చేసి దిశ యాప్ అని మేము కట్టిన పోలీస్ స్టేషన్ మార్చేసి దిశ పోలీస్ స్టేషన్లను రిబ్బన్ కటింగ్ చేయడం కాదు దమ్ముంటే ఒక్కడికి శిక్ష పడేటట్టు చేయండి ఒక్కడికి ఉరిచి చేయండి అప్పుడు భయపడతారు భేష్ అని అంటారు రక్షణ కల్పించని ముఖ్యమంత్రి వేస్ట్ రక్షణ కల్పించని హోం మంత్రి వేస్ట్ ఉమెన్ కమిషన్ రిజైన్ చేసేయండి మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పండి మేమే ఉమెన్ ప్రొటెక్షన్ మాకు మేము చేసుకోగలం మా ఆడవాళ్ళకు మేము చేసుకోగలం తెలుగుదేశం పార్టీ తరఫున మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పేయండి అంతేగాని ఇలా మమ్మల్ని ప్రతిరోజు హ్యూమిలియేట్ చేయకండి ఇది ఈ రోజుతో ఆగేది కాదు గారు చెప్పినట్టు ప్రతిభాభారతి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు ఉమెన్ ఈరోజు తెలుగుదేశం పార్టీలోని ఉమెన్ నాయకులు ప్రతి ఒక్కరం నడుం బిగించి కట్ కక్ష కక్షతో ఉన్నాం మమ్మల్ని కానీ అడ్డుకోవడానికి ప్రయత్నించారు అని అంటే ఏం చేస్తారు జైల్లో పెడతారా బయలు తెచ్చుకుంటాం వీ డోంట్ కేర్ ఏం హాస్టల్ మీద అటాక్ చేశారా చేసుకోండి మాకు ఉద్యోగం మాకు చదువులు ఉన్నాయి మేము ఉద్యోగం చేసుకోండి మీలాగా టెన్త్ ఫ్లెయిల్ కాదు మేము మేము ఉద్యోగం చేసుకుంటే చక్కగానే ఇల్లు గడుపుకోగలం భయం భయపడితే భయపడే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు తెలుగు మహిళ అంతకన్నా కాదు దిస్ ఇస్ ఎ స్ట్రాంగ్ వార్నింగ్ హోంమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఉమెన్ కమిషన్కి మీలోని మార్పు రండి తీసుకొని రావాలి ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడేటట్టు చేయండి ఈ రోజుతో ఆగేది కాదు మీరు యాక్షన్ తీసుకునేదాకా మేము ప్రతి ఒక్క విక్టిం దగ్గరికి వెళ్తాం రాష్ట్రంలో ప్రతి ఒక్క విక్టిం దగ్గరికి వెళ్తాం వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళకి అండగా చంద్రబాబు నాయుడు గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి లొకేషన్ ఇన్స్ట్రక్షన్స్ తోటి వెళ్తాం ఎవరు ఆపుతారో మేము చూస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్